తనపై హీరోయిన్ కంటే ఎక్కువ స్థాయిలో అందాలను ఆరబోస్తూ అందరినీ ఆకట్టుకుంటున్న ముద్దుగుమ్మ అనసూయ. తాజాగా తర్నాకలో ఓ కుర్రాడు సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఫోన్ను తీసుకుని నేలకు కొట్టింది. దాంతో ఫోన్ పగిలిపోయింది. అదే సమయంలో ఆ కుర్రాడిని మరియు ఆ కుర్రాడి తల్లిని అనసూయ మాటలతో దూషించింది. అనసూయ ప్రవర్తనపై పోలీసులకు ఆ తల్లి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ వార్త కాస్త మీడియాలో వైరల్ అయింది. ఈ సమయంలోనే అనసూయను టార్గెట్ చేస్తూ తీవ్ర పదజాలంతో అనసూయను తిడుతూ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా ఇలా అన్నింటిలో కూడా పోస్టులు, కామెంట్స్ చేస్తున్నారు. ఆ విమర్శలను తట్టుకోలేక తను సోషల్ మీడియాకు గుడ్ బై చెప్తున్నట్లుగా ప్రకటించింది. అనసూయ సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పడంతో ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విమర్శలకు భయపడి సోషల్ మీడియాను వదిలొద్దని ఆమె సన్నిహితులు కూడా సలహా ఇస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ రోజు అపోలో హాస్పిటల్లో యాంకర్ అనసూయ చికిత్స పొందుతూ కనిపించింది. యాంకర్ అనసూయ మనస్తాపం చెంది సూసైడ్ కు ట్రై చేయడం వల్లే హాస్పిటల్కి వచ్చిందని సోషల్ మీడియాలో కమెంట్స్ పెట్టడం మొదలుపెట్టారు. అయితే సూసైడ్ చేసుకునేంత పిరికిదాన్ని కాదని, రోజు షూటింగ్ల వల్ల సమయం లేకుండా పని ఉండడం వల్ల కాస్త ఒత్తిడికి గురయ్యానని, అందుకే హాస్పిటల్ కి వచ్చా తప్ప మరొకటి లేదని అనసూయ తేల్చేశారు. త్వరలోనే మీడియా ముందుకు వస్తానని, అసలు విషయం చెప్తానని ఆమె తెలిపింది. అయితే మీరు చేసిన దానికి సారీ చెప్తారా అని ఆమెను అడిగితే ఎందుకు సారీ చెప్పాలి అని పొగరుగా జవాబిచ్చింది. అయితే ఇంత జరిగినా అనసూయ పొగరు తగ్గలేదని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా అనసూయ చేసింది తప్పు అంటే ఎస్ అని, ఒప్పు అయితే నో అని కింద కామెంట్స్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.